జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన ముద్రను వేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రానున్నటువంటి ఎన్నికల్లో ఆయన కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిగా కాకినాడ బరిలో దిగబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జనసేన వీర మహిళ సుజాత గారు మనతో ఉన్నారు. సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. సుజాత గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే రానున్నటువంటి ఎన్నికల్లో ఆయన కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మనం గత ఒక నెల రోజుల నుంచి చూసుకుంటే కనుక, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి జైలు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి వచ్చి బయటకు వచ్చి ఇద్దరం కూటమిలో పొత్తులో వెళ్ళబోతున్నాం ఎన్నికలకి అన్ని ప్రకటించినప్పటి నుంచి కూడా, ఇన్ని సీట్లు పోటీ చేస్తారు, అన్ని సీట్లు పోటీ చేస్తారు, అసలు పోటీ చేయకుండా మద్దతు ఇస్తారని కొంతమంది, బీజేపీతో కలుస్తారని కొంతమంది, కలవరని చాలా స్పెక్యులేషన్స్ వినిపిస్తూనే ఉన్నాయి మనకు మొదటి నుంచి కూడా. ఎప్పుడైతే మనకి పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ సెంట్రల్లో బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళంతటి వాళ్ళు కానీ వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ బయటకు వచ్చి ప్రకటించినప్పుడే మనం దాన్ని వాస్తవంగా గ్రహించాలి తప్ప, స్పెక్యులేషన్స్ అనేది రోజు ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తారని, లేదు గాజువాక్ అని, కొంతమంది ఈ రెండు రోజుల నుంచి అయితే తిరుపతిలో పోటీ చేస్తారని, పిఠాపురం, కాకినాడ, ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగాను ఎంపీగాను కూడా పోటీ చేస్తారని కూడా వినిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా అలాగే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, దానికోసం అంటే ఎంపీ అభ్యర్థిగా కాకినాడ బరిలించి పోటీ చేసే అవకాశం ఉందని, అలాగే ఎమ్మెల్యేగా కూడా రెండు చోట్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అసలు జాతీయ స్థాయి రాజకీయాల్లో తన ముద్ర వేసేందుకే ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారని ఈరోజు వార్త స్పెక్యులేట్ అవుతూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? అదేనండి, మనం అంటే వైసీపీ వారి వారి యొక్క ప్రతిస్పందన ఒక రకంగా ఉంటుంది. టీడీపీ జనసేన కూడా ఏది కూడా అధికారికంగా ప్రకటన ఏది చేయలేదు, అన్ని ఊహాగానాలు మాత్రమే. న్యూస్ ఛానల్స్ కానీ ఇట్లా పార్టీ కార్యకర్తలు కానీ ఇక ప్రతిపక్షాల సంగతి, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, మేమైతే అఫీషియల్గా ఇప్పటి వరకు ఏది అనౌన్స్ చేయలేదు. ఇక వైసీపీ సంగతి తెలిసిందే రోజుకొక న్యూస్ తోటి, రోజుకొక సంచలనంతో, ఏదొకటి ప్రతిపక్షాల మీద బురద జల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రజల్ని, కార్యకర్తల్ని గందరగోళపరచాలనే మెయిన్ కాన్సెప్ట్ తోటి రోజుకొకటి వాళ్లే వార్తలు ప్రచారం చేస్తున్నారు. అసలు నిజమేదో మనకి రెండు రోజుల్లో ఎట్లాగో తెలుస్తుంది. ఇది మనం అన్ని ఊహాగానాలుగా మాత్రమే మనం పరిగణించాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓన్లీ కేవలం ఎంపీకే పరిమితం అయిపోతారు, ఎమ్మెల్యేగా చెయ్యరు, లేదంటే కేవలం ఒక్క చోటే, రెండు చోట్ల, మూడు చోట్ల, ఇవన్నీ కూడా ఊహాగానాలు తప్ప నిజం ఎంత అన్నది మనం ఒక రెండు రోజులు ఆగి చూస్తేనే, వాళ్ళ ద్వారా వాళ్ళు అధికారికంగా ప్రకటించిన తర్వాతే మనం దాని మీద మాట్లాడాలనుకుంటున్నాం. ఓకే, సార్వత్రిక ఎన్నికల్లో సెంటర్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని జనసేనని గ్రహించి తాను ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రిగా అవకాశం వస్తుందేమో అని అంటే ఆయన భావించి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా? అంటే సెంటర్లో కనుక మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా గెలిస్తే కేంద్ర సహాయ మంత్రిగా కానీ లేకపోతే కేంద్ర మంత్రిగా కానీ ఆయనకి అవకాశం వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా? పవన్ కళ్యాణ్ గారు, మొదటగా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు, ఆయన పదవుల కోసం ఆశించి రాజకీయంగా స్టెప్పులు వేసే మనిషి కాదు. ఫస్ట్ థింగ్, 2014లో యునానిమస్ గా పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి అటు టీడీపీకి సపోర్ట్ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే సీట్ కానీ, ఒక ఎంపీ సీట్ కానీ, కనీసం ఒక ఎమ్మెల్సీ కానీ, డైరెక్ట్ గా రాజ్యసభ కానీ, ఎప్పుడు ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అడగలేదు, ఆశించలేదు. ఆయన కేవలం ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని విడిపోయిన రాష్ట్రం బాగుపడాలంటే కొంచెం అనుభవం ఉన్న వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి దక్కితే, ఆ పార్టీకి ముఖ్యమంత్రి పదవి దక్కితే వాళ్ళు అభివృద్ధి చేస్తారు, ఆంధ్రప్రజలకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు, ఏ రోజు కూడా పదవులు కానీ ఏది ఆశించకుండా, ఒక సీటు కూడా ఆశించకుండా ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది.
కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి పదవి కోసమో, బీజేపీ గెలిస్తే నేను మంత్రి అవ్వచ్చాను, ఎంపీ అయిపోవచ్చాను, అలాంటి ఉద్దేశాలతో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏ స్టెప్ తీసుకోరండి. ప్రజా సంక్షేమం ఆలోచించే, ముఖ్యంగా ముఖ్యంగా అదే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరుగుతుంది అనే ఆలోచన ఏదైనా ఉంటే దానికి తగ్గట్టు ఆయన అడుగులు ఉంటాయి తప్ప తనకు పదవి గురించి అన్నది మాత్రం అది పచ్చిగా అవాస్తవం. అది ఏదన్నా ఇప్పుడు ఈ రోజు కూటమిలోకి వెళ్ళడం కూడా, పొత్తు పెట్టుకోవడం కూడా, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న పరిస్థితి కూడా, ఆలోచన కూడా ఓటు బ్యాంక్ చేయలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయలనివ్వను, మళ్ళీ వైసీపీ కనుక అధికారంలోకి వస్తే ప్రజలు నేను నిట్ట నిలువున ముంచేస్తుంది, ఇప్పటికే ఆల్రెడీ ముంచేసింది, ఆస్తులు లాక్కుంది, దాడులు దుర్మార్గాలు దౌర్జన్యాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం, నచ్చిన భూమి లాక్కోవడం, నచ్చిన ప్లేస్ లాక్కోవడం, అడిగిన వాళ్ళని చంపడం, కేసులు అక్రమ కేసులు బనాయించడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఇంకోసారి అధికారంలోకి వస్తే మన ఆస్తి పత్రాలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళకి కాళ్ళ దగ్గర బాంచం ద్వారా కాళ్ళు మొక్కుతా అన్న పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని చంపేసి ప్రజల్ని బానిసల్లా చేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాబోతున్నాయి మళ్ళీ వైసీపీ గెలిస్తే కనుక. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకూడదని ఒక మంచి ఉద్దేశంతో తను తగ్గి కూడా పొత్తులోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అలాగే సెంట్రల్ నుంచి బీజేపీ సపోర్ట్ కూడా ఉంటే ఆంధ్రప్రదేశ్ కి నిధులు తెప్పించుకోవడంలో కానీ, అభివృద్ధిలో కానీ, ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకురావడంలో కానీ ఎన్నో విషయాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉంటేనే రాష్ట్రాలు చాలా బాగా ముందుకి ప్రజలకి మేలు చేయగలుగుతాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో బీజేపీని కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పించి పోటీ చేయడానికి కారణం కేంద్రం నుంచి నిధులు రాష్ట్రానికి తెప్పించుకునేందుకు మాత్రమే, రాష్ట్ర ప్రయోజనం కోసం మాత్రమే ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారని చెప్తున్నారా? ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారా లేదా ఇంకా కన్ఫర్మే కాలేదు, ఇంకా కన్ఫర్మే కాలేదు. ఆయన ఏ మూవ్ చేసినా, ఏ అడుగు తీసుకున్నా, ఏ స్టెప్ వేసినా కూడా అది రాష్ట్ర ప్రయోజనాలకి పెద్దపీట వేస్తారు. అదే నేను చెప్పదలుచుకున్నది. ఆయన రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసి, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏది చేసినా కూడా రాష్ట్ర ప్రయోజనాలకి అది ముందు ప్రయారిటీ. రాష్ట్రానికి మంచి జరుగుతుంది, నిధులు వస్తాయి, ఇంకే ఏదన్నా ఉద్దేశంతో ఆయన రాజకీయ ప్రణాళికలు, ఆలోచనలు, వ్యూహాలు మనకి ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు చెప్పిన తర్వాత ఆ స్టెప్ ఎందుకు తీసుకున్నారు అనేది వాళ్ళే ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి మనం ఒక పదవి కోసమో లేదంటే అక్కడ కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే తనకు ఒక మంత్రి పదవి వస్తున్నాను, ఎంపీ అవుతానో అలా ఆశపడే వ్యక్తి అయితే కాదండి. ఓకే సుజాత గారు, ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అంటూ కూడా వార్త వచ్చిన నేపథ్యంలో, ఒకవేళ ఎంపీగా పోటీ చేసి గెలిస్తే తర్వాత అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని బీజేపీ పెద్దల దగ్గర పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించే పరిస్థితులు ఉంటాయా, అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మీ పార్టీ నుంచి? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి సంబంధించిన ఒక మంచి జరగాలి అంటే అది ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వాల్సిన అవసరం లేదని మనకు స్టీల్ ప్లాంట్ విషయంలో మనకు తెలిసింది. ఒక ఎమ్మెల్యే కూడా, ఒక ఎమ్మెల్యే గెలిచి ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీకి వెళ్ళిపోయిన నేపథ్యంలో కేవలం ఒక రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తనకి ఆల్రెడీ పొత్తులో ఉన్న పార్టీ అయినా కూడా వారి నిర్ణయాన్ని కాదని వాళ్ళని ఒప్పించి వాళ్ళని ఎలాగైనా రాష్ట్రం కోసం ఆలోచించి, స్టీల్ ప్లాంట్ అనేది మా అందరికి ఒక సెంటిమెంటు, అలాగే స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి చాలా మంది ఉన్నారని అడగడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, కనీసం ఏ ఏ ప్రభుత్వ దానికి ప్రభుత్వంలో సంబంధం లేకుండా ఒక కేవలం ఒక ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. అధినేతగా ఉన్నప్పుడే ఆయన ఢిల్లీకి వెళ్ళి వాళ్ళని ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని, వీళ్ళందరినీ కలిసి స్టీల్ ప్లాంట్ విషయంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అయితేనే వాళ్ళని కలవడానికి, ఒక ఎమ్మెల్యే అయితేనే కలవడానికి అలా ఏం లేదండి. రాష్ట్రం దానికోసమే కేవలం ఎంపీ అవుతున్నారా అనడానికి లేదు, వారి నిర్ణయాలు ఎలా ఉన్నాయో, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఏ వ్యూహంతో మరి ఆ విషయం ఆ స్టెప్ తీసుకుంటున్నారో తెలియదు ఇప్పటి వరకు. అసలు అది ఆ వార్త నిజమో కాదో కూడా తెలియదు, దాని మీద మనం తెలియకుండా వ్యాఖ్యానించడం అనేది కరెక్ట్ కాదనుకుంటున్నాం. ఓకే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో జనసేనకి అలాగే టీడీపీకి పొత్తు కుదిరిన నేపథ్యంలో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తారా, ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అది అడ్డుకునే ప్రయత్నం అని అన్నక్కర్లేదండి. స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది మనకి
లోటు బడ్జెట్ లోకి వెళ్ళిపోయింది, ఐ మీన్ నష్టాల్లోకి వెళ్ళిపోయింది, ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది అని కేంద్ర ప్రభుత్వం చూపించి అందుకోసం అనుకూలంగా దానికి ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు పావులు కలుపుతుంటే, అదే స్టీల్ ప్లాంట్ మళ్ళీ లాభాల్లోకి రావడానికి దానికి తీసుకోవాల్సిన అంటే గనుల కేటాయింపు గాని ఇంకే విధమైన చర్యలు గాని ఆ విధంగా తీసుకుని ఇప్పుడు నష్టాలు వచ్చే కంపెనీని అయితేనే ప్రైవేటీకరణ చేద్దామని ప్రభుత్వం అనుకుంటుంది, కానీ లాభాల బాటలో ఉన్నదాన్ని ఎవరు ప్రైవేటీకరణ చేద్దామనే ఉద్దేశం రాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా. దానికి ఇప్పుడు శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టు వెళ్ళిపోయేదాన్ని ఆపడానికి వ్యతిరేకించడం అని అన్నక్కర్లేదు, దాన్ని నష్టాల్లోంచి లాభాల్లోకి తీసుకొచ్చే ప్లాన్ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందనుకోవచ్చు కదా. అలా కూడా ఢిల్లీ పెద్దల్ని ఒప్పించవచ్చు, వాళ్ళతోటి ఒప్పించి వాళ్ళని మెప్పించి తీసుకుని వస్తారు, కానీ వాళ్ళతో ఎప్పుడు కొట్లాడ పెట్టుకుని వాళ్ళతోటి ఇచ్చేసే చేయరండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ది సహకారం అనేది చేస్తూ ఉండాలి, ఉంటేనే మనకి నిధులు కానీ ఏదైనా మనకు వస్తుంది.